ప్రస్తుతం మనం నిరుద్యోగులకు న్యాయం జరగాలంటూ 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న బక్క జడ్సన్ గారింటి దగ్గర ఉన్నాం. బ్రదర్, ఇదంతా ట్రైలరే. ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరే. అదే కదా, ఇంకా పెద్ద సినిమా ఉంటుంది. వీళ్ళకు రాజ్యాన్ని ఇస్తే నేను, వీళ్ళని ప్రభుత్వం వీళ్ళ చేతిలో పెడతా అంటే కాని పని కదా. నేను మోతీలాల్ చేసినప్పుడు భోపాల్ దొరికింది అనుకున్నాను. ఆయన డ్రాప్ అయినప్పుడు బాధపడ్డాను. ఒక 8-9 రోజులు చాలా బాధపడ్డాను నేను. కానీ ఎప్పుడు రోడ్ ఎక్కలేదు ఏంటి అయినా కానీ నేను ఏం లేకున్నట్టు వెళ్తున్నాను. రేవంత్ రెడ్డి అంటాడు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాళేశ్వరము భూములు పోతుంటే వాళ్ళ తరపు నేను కొట్లాడతాన్ని. ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఓ రాత్రి దీక్ష చేసాడు, పొద్దున పోయిండు, రాత్రి పండుకుండు, తెలుగు మళ్ళీ మధ్యాహ్నం బయట పడ్డాడు. ఈ అల్లా కన వాళ్ళే పైసలు తీసుకుంటూ పోయాడు. బట్టి విక్రమార్క అంటాడు, ఈ 1:200 అనేది అసలు మా క్రైటీరియానే కాదు, మేము చెప్పనే లేదు అంటున్నాడు. చెప్పు తీసుకోడతావు తీసుకొని పంతగాడు. సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారంట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు సిగ్గులే. సిగ్గుంది ఆ బట్టి ఏమన్నా ఇటువంటి రుచ్చాగాళ్ళకు మేము మర్యాద ఇయ్య. అయితే తీన్ మార్మల్ అన్న విషయానికి వస్తే ఆయన నేను ప్రభుత్వానికి లెటర్ రాసిన. బొంగుల లెటర్ రాడేవారు పాయంగానే అవుతుంది. ఇప్పుడు తీన్ మార్మల్ దీక్ష కూర్చొని కూర్చుంటే నాలుక అమ్మనీ దీక్ష. ఇప్పుడు నేనే ఎమ్మెల్సీ ఉండి అమ్మని తెలిస్తే దెబ్బ ప్రభుత్వం దిగొచ్చు. ఏదైతే ఉత్తరాలు రాసే కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో ఇది అయ్యేది అంటారా? కేసీఆర్ అంటే తొలగించి పక్కన అంటున్నా. 6 నెలల్లో వీడు పబ్లిక్లో విలన్ అయిపోయాడు. చిల్లర్ స్టేట్మెంట్ ఇస్తుంది ముఖ్యమంత్రి స్టాండర్డ్, అది చిల్లర్గా. అయితే మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు దీక్ష చేస్తున్నారని చెప్తున్న బ్రదర్, నేను చెప్పేది పురాగా. నన్ను అడిగేటప్పుడు క్వశ్చన్లు నేను ఎవరో తెలుసుకొని అడిగితే బాగుంటుంది. అంటే నిరుద్యోగుల పట్ల మేము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, కేవలం నిరుద్యోగుల కోసమే మేము ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు. నువ్వు చెప్పదు రాబాయ్, మేము పాలతను అడుగుతాము, నువ్వెందుకు చెప్పాలి రాబాయ్? అదే వీడు సంచి మోస్తాడు, చంద్రబాబు దగ్గర సంచులు మోస్తాడు. వీడు సంచి మోస్తాడు మా కులాన్ని గుర్తు చేస్తే నేను క్యారెక్టర్ గుర్తు చేస్తా, నీ బతికెంత గుర్తు చేస్తా. నీకు చంద్రబాబు నేను నమ్మి ఈ పైసలు వాడిని ఎమ్మెల్యే కొనుమని నీకు పంపితే ఓహో కట్టకే, నీ క్యారెక్టర్ను బట్టి నువ్వు మా కులాలను గుర్తు చేసినావు కాబట్టి నీ గురించి నీ క్యారెక్టర్ అంటే ఎటువంటి క్యారెక్టర్ అంటే ఆ కట్టలలోకి వెళ్ళి 5 నోట్లో 10 నోట్లో గాయబై ఉండాలి. బలమూరు వెంకట అనే వ్యక్తి, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడాడు, ప్రభుత్వం మీదకి మరలబడ్డాడు. కనీసం వీళ్ళ గోడుని సీఎం దాకా చేర్చలేకపోతుంది, దానికి కారణం ఏంటంటే ఇవాళ సీఎం దాకా బోల్డింగ్ కాదు, సీఎం తప్పుదో పట్టించేదే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ఈయన జైల్లోకి పోయిన కొట్లాడింది అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అది. రాహుల్ గాంధీ వచ్చే రోజు అరెస్ట్ చేస్తారు, రాహుల్ గాంధీ జైల్లోకి పోయే పాట అంతా బీఆర్ఎస్ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు సుతాక్ వాళ్ళే కదా, రాధా మన వాళ్ళే మ్యాచ్ ఫిక్సింగ్ అంతా. నమస్తే అందరికీ, నేను మీ నవీన్ జర్నలిస్ట్. ప్రస్తుతం మనం నిరుద్యోగులకు న్యాయం జరగాలంటూ 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న బక్క జడ్సన్ గారింటి దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఆయనతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, రీసెంట్గానే ఆయన డాక్టర్ల సలహా మేరకు దీక్ష విరమించడం జరిగింది నిరుద్యోగుల సమక్షంలో. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ఆయన ముందస్తు కార్యాచరణ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఆరోగ్యం? కొంచెం బాగాలేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి బాగా. అంతేనా? అదే చూస్తే బాగా అర్థమైంది, బాగా వీక్ అయిపోయారు. ఏమన్నారు డాక్టర్లు అంటే రెస్ట్ తీసుకో? ఏమంటారు వాళ్ళు, గవర్నమెంట్ మనం రావాలనే చూసినారు. అదే అన్న, అంటే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకు తరలించే హాస్పిటల్లో నేను ఇంకో 2-3 రోజులు ఉండాల్సింది. ఇక అందుకాడ కొంచెం మఫ్తీలలో పోలీసులు ఉండడు, యూనిఫామ్లో పోలీసులు నా బెడ్ చుట్టూ కూర్చున్నాడు. కొంచెం అభద్రత, నేను బతకాల్సిన అవసరం ఉందని చాలామంది హాస్పిటల్ కూడా వచ్చాను నిరుద్యోగులు చాలామంది. మీరు వింటా కదా, అది అంటే తెల్లారి నా ట్రీట్మెంట్ కంప్లీట్ కాకముందే వచ్చేసిన. ఇప్పటికీ ఇతను మాట్లాడుతుంటే హెడ్ ఏక్, తలని వస్తుంది, కొంచెం ఓపిక లేదు. అయితే అన్న, ఇప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తరించే క్రమంలో కూడా నిరుద్యోగులు అంబులెన్స్కు ఫోన్ చేయడం కానీ, ఇప్పుడు పోలీసు వాళ్ళు మీ కింద ఉన్నా కూడా మీ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ఇవన్నీ తెలుస్తున్నాయి, చూసినాం.
పేరు రేవంత్ రెడ్డికి చేతికి మట్టి అంటకుంట, చేతికి మట్టి అంటకుంట దీక్ష అనే ప్రతిదానికి వీడు అడ్డొస్తుండు పోవాలనే వాళ్ళకుండే. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలు ఏవైతుందో దాని మీద స్పందించి ఒక మాట అన్నాడు. ఒక ఆయన దీక్ష చేపట్టిండు, ఆయన కోచింగ్ సెంటర్ లాభాల కోసం ఆయన దీక్ష చేపట్టిండు. ఇంకొక ఆయన ఏమో కాంగ్రెస్ పార్టీలో మా నాకు ఏ ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి ఆయన నేను ఎట్లనన్నా ఈయన వడగొట్టాలని చెప్పి ఆయన దీక్ష స్టార్ట్ చేసిండు. ఇంకో పిల్లగాడు గాంధీ హాస్పిటల్లో దీక్ష చేపట్టిండు. అసలు ఆయన నిరుద్యోగ యాస్పిరెంటే కాదు, ఆయన అసలు దేనికి అప్లై చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఏం జాబులు చేద్దామని దేంట్లోకి అప్లికేషన్లు పెట్టుకురు అసలు అని చెప్పి మాట్లాడిన సన్నివేశం ఉందన్న, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు బ్రదరు గాడిది మనం దన్నిందని తిరిగి మనం గాడిది మనం దన్నదేమో అన్న, ఒక్క కుక్క మనని కలిసిందని తిరిగి కుక్కని కదలేను కదా. దుష్టుడు అజ్ఞ మాట్లాడతారు, దుష్టుడు అజ్ఞ మాట్లాడతారు. అటువంటిడికి నాకు కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మీరు 12 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండు, మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఆ 12 రోజుల్లో మీరు ఏవైతే డిమాండ్ల గురించి కొట్లాడారో ఇప్పుడు దాంట్లో ఏమైనా స్పందన, కనీసం ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన లభించిందా? నిరుద్యోగుల స్పందన ఉన్నది కదా, వాళ్ళు కొట్టాడ వాళ్ళు చేసుకోవాలి కదా, చాలా తమ్మించేం కాదు. అంటే మనం ప్రభుత్వం మీద ఫైల్ చేసినాం కదా, 3 నెలలకెళ్ళి ప్రభుత్వం పైన మనము ప్రజలను జాగృతి చేయడం. గత 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి అంటాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాళేశ్వరము భూములు పోతుంటే వాళ్ళ తరపు నేను కొట్లాడతాన్ని ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఓ రాత్రి దీక్ష చేసిండు, పొద్దున పోయిండు రాత్రి పండుకుండు తెలుగు మళ్ళీ మధ్యాహ్నం బయట పడ్డాడు. ఈ అల్లా గన వాళ్ళే పైసలు తీసుకుంటూ పోయారు కాబట్టి అందరు ఆయన లెక్క చేయరు. వన్ నైట్ చేసిండు, కుంభకి పైసలు తీసుకుని పోయిన ఆయన బతికే అది అందరికీ తెలుసు. అది తెల్లారు పోయింది ఆయన లెక్క, అందరు ఉండరు కదా. మేము నిచ్చా నాదేందనంటే ఇవాళ ఇవన్నీ దాదాపు నేను వేసిన కేసులు అన్నింటిలో ఆయన పైసలు తీసుకున్నదే. నేను ఈ వేడ కూడా మర్చిపోతే బాధార్త పుస్తకం కొట్టించి రిలీజ్ చేసిన ఇవాటి PDF కూడా ఉంటుంది. ఎవడి పారేరో తెలంగాణ కాళేశ్వరం ఉంటుంది, అప్పులు ఉంటాయి, EDIT దాదాపు 179 కేసులు నేను వేసింది. అర్థమైందా? ఎప్పుడు చెక్కు చెదరకుంటాయి. నువ్వే నువ్వు మాట్లాడినా ముఖ్యమంత్రి అయినావు, రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు నువ్వు క్యాన్సిల్ చేయలే, ఏం చేయలే. ఈరోజు వీళ్ళ మీద యాక్షన్లు అయినా కాకుండా ప్రజల చైతన్యవంతమై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిచిండ్రు. ముఖ్యమంత్రి కూర్చున్నారు, రేవంత్ రెడ్డి కూర్చున్నారన్న, డిప్యూటీ CM కుర్చీల బట్టి విగ్రహం ఒట్టి నా పుణ్యాన నిరుద్యోగుల పుణ్యాన అంత మించి ఏమి లేదు. వీళ్ళు ఏం పీకింది లేదు, కట్టలు కట్టింది లేదు. అదే ఇప్పుడు అదే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చూపెడుతున్న వైఖరి. ముఖ్యమంత్రి రేపు మారుస్తారు కదా, ముఖ్యమంత్రి ఇవ్వాలని ఎప్పుడైనా రాహుల్ గాంధీకి ఉత్తరం, మీకు ఆ వీడియో పెడతలే నేను, మీరు ఉత్తరం చేసుకోండి రాహుల్ గాంధీకి. ఇవాళకెళ్ళి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టినాము ఇక ఇవి ఆల్రెడీ రాష్ట్రం ఎవరో నిరుద్యోగులు పోస్ట్ కార్డు మీరు లేకుండా దగ్గరకు తీసుకపోతాం చేసినాం. ఇప్పుడే ఇంకా వీడియో క్లిప్పింగ్ ఇస్తా. ఓకే పంపినాము బట్టిని వీళ్ళని ఇద్దరిని తీసేయాలి. కొత్తగా మేము కొత్తగా కోరికలు తయారు చేసుకుని డిమాండ్స్ అడుగుతలేం కదా టైం. ఎలక్షన్స్ మొదలు మీరు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. అయితే ఇప్పుడు బట్టి విక్రమార్క అంటాడు ఈ 1:100 అనేది అసలు మా క్రైటీరియానే కాదు, మేము చెప్పనే లేదు అంటున్నాను. ఏదైనా చెప్పు తీసుకోడతావు తీసుకొని పంతుగాడు చిల్లర మాటలు ఎప్పుడు మాట ఒక క్రెడిబిలిటీ ఉండాలి. అందుకనే ఈయన కూడా తొలగించమంటున్నా. నీకు అంటుండు కదా చూపించమని, చూసినావు నువ్వు వీడియో బట్టి అన్నది? చూసినావు కదా. అసలు తెలంగాణ ప్రజలు అందరు కూడా చూసినారు. ఆయన వాడు అన్నారు కాబట్టి చూపెడతాము. ఏదో దళితుడు మాట ఉన్నది ఏమైనా కలెక్షన్లు కమిషన్లు తీసుకోనికి ఫైనాన్స్ మంత్రి పెట్టుకుని అదే పని మీద ఉన్నారు. అర్థమైందా? భార్య భర్తలు ఇద్దరు అదే పని మీద ఉన్నారు. దర్భిస్తాయి ఇలా జాతకాలు ఇది అయిపోయినాక ఎవడెవడు ఎంతెంత వసూలు చేస్తున్నారు, ఎట్టట్లా చేస్తుండ్రు, సెటిల్మెంట్ ఎట్లా వస్తుంది, మొత్తం బదాలు పెడతాయి ఇలా బతుకులు దొంగలు. అంటే వీళ్ళేమో బతకాలి తక్కినోళ్ళేమో ఆగం కావాలి. అదేంత ఈ విధంగా వాళ్ళు చేస్తుండ్రు. గత ప్రభుత్వం అట్లా చేసినందుకే వాళ్ళకు ఫుల్ రెస్ట్ ఇచ్చేసారు పబ్లిక్గా. ఇప్పుడు వాళ్ళకు నిరుద్యోగుల సమస్యలు ఏందో వాళ్ళకు అర్థమైంది. ఈరోజు వీళ్ళు ఆల్రెడీ ఆపోజిషన్లో ఉండి చూసినోళ్ళు వీళ్ళు నేను అనలేదు అంటే ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాట పవర్లోకి వచ్చినాక ఆ మాట చెల్లదా? ఇక ఇట్లా ఇగో దొరికింది బట్టి ఇది నీదా కదా ఇవ్వ జూమ్ చేయకూడదు. గ్రూప్ వాళ్ళకి సంబంధించి
హోమ్ గ్రూప్ వన్ సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారంట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు సిగ్గులే సిగ్గుందా బట్టి ఏమన్నా ఏమన్నా సిగ్గుందా వీనికి ఇటువంటి లుచ్చాగాన్లకు మేము మర్యాద ఇవ్వాలి. లుచ్చా మాటలు మాట్లాడుకుంటే వాడు కాదు అన్నది ఇప్పుడు. అవును, అందుకనే ఇద్దరిని కూడా తొలగించాలని ఉత్తరాలు రాస్తున్నాము. రేపు పదవులు నేను నా కొడుకు నా పిల్లలు నా పిల్లలు 100 కోట్లు సంపాదించి నీకు 100 కోట్లు 100,000 కోట్లు కావాలి. 5-6 సార్లు ఎమ్మెల్యే పదవులు కావాలి. పని తక్కిన మనుషులు కాదా వాళ్ళని మీ లెక్క దోసుకుంటామంటుండ్రా. మేము కష్టపడతాం, నౌకరీ చేస్తాం, మేము చదివి పాస్ అవుతాం, నువ్వు ఓట్లకు పైసలు ఇచ్చి అయినవు. మేము కూడా సిగ్గు లేకుండా పైసలు తీసుకుని వాళ్ళని కోట్ వేసినాం. మాకు సిగ్గు చీరాలు మాకు కూడా ఉండే కదా, మాకు ఇవి కాదు, మా రైట్స్ మాకు కావాలని మేము అడగాం కదా. మాకు పైసలు కోటలు ఇస్తే చాలు, మాకు సిగ్గు చీరాలు లేవు ఓటేసేటప్పుడు ఇటువంటి ఫాల్ట్ గాన్లకు. రేపు ఈ మాట ఇచ్చిన రేపు మాట పైన ఉండాలనేది తీసుకొని వేస్తారు. మన గ్రాడ్యుయేట్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఎవరి కోసం అయితే కొట్లాడుతున్నారు వాళ్ళు కూడా పైసలు 500 లైన్లలో నిలబడి పైసలు తీసుకొని మళ్ళీ కోటేసారు. మరి వాళ్ళ తరఫున మాట్లాడడానికి రేపు మరి అడగడానికి మనకు కూడా ముఖం లేదు కదా. అయితే తీన్ మార్మల్ అన్న విషయానికి వస్తే ఆయన నేను ప్రభుత్వానికి లెటర్ రాసిన బొంగుల లెటర్ ఆడేవాడు పాయంగానే అవుతుంది. ఇప్పుడు తీన్ మార్మల్ అధ్యక్ష కూర్చొని కూర్చుంటే నా లెక్క అమ్మాయి అధ్యక్ష. ఇప్పుడు నేనే ఎమ్మెల్సీ ఉండి అమ్మాయి తెలిస్తే దెబ్బ ప్రభుత్వం దిగొచ్చు. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ కూర్చుంటే అవుతుంది. మరి ఇంత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం నిరుద్యోగుల పక్షాన కొట్టడాయన తీన్ మార్మల్ అన్న అంటే స్టూడియోకి యూనియన్ స్టూడియోకి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మరీ మాట్లాడించిండు. ఇప్పుడు మరి విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల అసలు మొత్తం స్పందించడం కూడా స్పందించలేదు. ఇప్పుడు మా కాలేజీ మేము దోసుకుంటప్పుడు వాళ్ళు దోసుకోండి, ఇప్పుడు మేము దోసుకుంటాం. అంతా దోపిడీ మీద సెటిల్మెంట్ల మీద పైసల మీద పడ్డారు బ్రదర్. ఏం లేదు, డబ్బు సంపాదించాలి, డబ్బు గుంజాలి అంతే. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఉత్తరాలు రాసే కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో ఇది అయ్యేదంటారా? నిన్ననే పిలిపాం ఖచ్చితంగా అయితే అంటే వాళ్ళని తొలగించడం జరుగుతుంది. కేసీఆర్ అసలు తొలగించి పక్కకు పంపినాం. వీడెంత చెప్పు, 6 నెలల్లో వీడు పబ్లిక్లో విలన్ అయిపోయాడు. చిల్లర స్టేట్మెంట్ ఇస్తుంది ముఖ్యమంత్రి స్టాండర్డ్, అది చిల్లర్గా ఎక్కడ పడతాడో మాట్లాడుకుంటా. అదే నిరుద్యోగులని కూడా చిల్లర తలకు మాసిన వాళ్ళందరూ రోడ్లెక్కి ఇట్లా మాట్లాడుతుండ్రు. వాడిని తల మాసినోడు ఎవడో రేపు చూపెడతాం వాళ్ళు కూర్చో. 100% 1 ఇయర్ కంటే ఎక్కువ, 7 నెలలు అయింది కదా, ఇంకా 5 నెలల కంటే ఎక్కువ ఉండడు. 2 నెలల వాడిని ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తాం. అదే ఎర్ర బస్సులు ఏ బస్సులు వచ్చిందో ఆ బస్సులో పంపడం. అంటే ఇప్పుడు గత మీరు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిర్రు, గత ఒక 2-3 నెలలుగా ఈ నిరుద్యోగుల ఉద్యమం జరుగుతుంది, దీని మీదనే స్పందించలేదు అంటే దీంతో అవుతుంది అంటారా అని నా డౌట్. కేసీఆర్ కాలేదబ్బా, దీంతోనూ కాదు, కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు రోడ్లు ఎక్కలేదు అందరు, ఎవరైనా ఎక్కిన నేను ఎక్కినప్పుడు ఫస్ట్ ఎవరు ఎక్కలేదు, అంచెలంచెలుగా పెరుగుతుంది. అయితే మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఈ దీక్ష చేస్తున్నారని చెప్తున్నాడు. రాజకీయ భవిష్యత్ అంటే ఎట్లా అన్నట్టు? అంటే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏ ఉద్యోగం రాలేదు, మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ జరిగింది, అందువల్ల ఆ కోపంతో ఈ విద్యార్థులను రెచ్చగొట్టి కేటీఆర్ కేసీఆర్తో కుమ్మక్కయ్యి ఈ విద్యార్థుల నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాగం చేస్తుండ్రు అని చెప్పి చెప్తున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ లేను కదా మరి, అందుకని మళ్ళీ అడిగిన. నేను కాంగ్రెస్ పార్టీనే లేను, నా పోస్ట్ ఎత్తిస్తావు 1. కాంగ్రెస్ పార్టీ నాకు పోస్ట్ కావాలని ఎప్పుడన్నా నీకేమన్నా అభ్యర్థన పెట్టిందా? నన్ను నీ పార్టీలో తీసుకోమని ఎప్పుడన్నా నేను లెటర్ ఇచ్చిందా? నిన్ను కాదు, ఫోన్ తీసుకొని గొట్టంగానే ఏమన్నా గెలిచిందా? నేను అదో టైప్. నేను సెంటర్ అయితే నీకే అప్పుడే అయిదు, నువ్వు నాకు ఎవడో తెలియదా? నా పేరు ఇన్నిసార్లు తీసుకుంటు నేను తెలియదా? నాతో నేను ఫోన్లు మాట్లాడిన పరిస్థితి, నేను నీకు ఫోన్లు ఎప్పుడు చేయలే. నువ్వు నాకు ఫోన్లు చేసి మాట్లాడిన ఎవరు? సీఎం పీసీసీ కాకముందు నా రేంజ్ అది అడగందా అంటే తిను బ్రదర్ అని చెప్పేది పురాగా. నన్ను అడిగేటప్పుడు క్వశ్చన్లు నేను ఎవరో తెలుసుకొని అడిగితే బాగుంటుంది. రాజశేఖర్ రెడ్డి అంతా సీఎం ఉన్నప్పుడే నేను అపాయింట్మెంట్ లేకుండా పోయి కలిసిపోయింది. అదేందా ఆడేదో రాహుల్ గాంధీ నేను 5-6 రాష్ట్రాలు నేను ఇన్ఛార్జ్ చేసినాను. అదేందా నేను పదవులలో ఉన్నప్పుడు ఈయన వాల్ రైటింగ్లో రాసుకునేటోడు.
అంటే మేము అడిగేదానికి కారణం ఏంటంటే, నువ్వు అనేది కరెక్టే, మాకు రాజకీయ నౌకర్లు మేమేందనేది నేను చెప్పిన అసంటైతే ఈ కేసులలో ఒక్క దాంట్లో నేను కుమ్మక్క అయినా నాకు కోట్ల వందల కోట్ల రూపాయలు వచ్చు, ఇళ్ళకి సెంటర్ అయినా ఏడ కూడా అదేంట ఏడ కూడా మేము ఇక్కడ సెంటర్ కాకుండా ఏడ కూడా నిలబడ్డాం. అందుకనే ఇవాళ ఆపోజిషన్ బీఆర్ఎస్ కూడా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా నా గురించి అంటే ఈయన నోటి తెలుస్తారని అనుకుంటా ఉన్న పరిస్థితి. ఆ రోజు వాళ్ళని అడిగినా ఈరోజు వీళ్ళని అడిగినా, మేము ఐడియాలజీని పోయాని కాంగ్రెస్ పని, కాంగ్రెస్ పార్టీలకు ఐడియాలజీతో వచ్చిన ఐడియాలజీ అంటే లుచ్చగానే తెలియదు. గాంధీ ఆశ్రమంలో ఉండని గాంధీ ఆశ్రమం ఎక్కడ ఉంటుంది అసలు, వాడదాలు ఉంటుంది సేవాగ్రహంలో, అందులో ట్రైనింగ్ తీసుకొని చెరకా చూడతాను నేను, గాంధీజీ చెరకా చూడతా అది నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళొచ్చిన కాంగ్రెస్ ఈ దొంగల కాంగ్రెస్ కాదు మేము ఉన్నది, అర్థమైందా? కాబట్టి మా సిద్ధాంతాల కోసం అందుకని నేను 3-4 నెలలు అయిన పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చాను. నేను ఏ పార్టీలో జాయిన్ కాలే కదా, ఎందులో పోయినా రెడ్ కార్పెట్ వేస్తాను, ఏ పార్టీలో పోయినా రెడ్ కార్పెట్ వేస్తాను మేము పోలే. ఎందుకంటే మేము సైద్ధాంతికంగా ఒక ఐడియాలజీతో ఉన్న వాళ్ళు, అందుకనే క్రెడిబిలిటీ ఉంది మాకు. కాబట్టి వీడు ఏదో ఫాల్తో కాడ మాట్లాడండి, వాడు నాతో భయం ఉంది కాబట్టి నా పేరు చేస్తాను. నా పేరు మాటికి నన్ను అడిగినప్పుడు ఏమన్నా నీ పేరు చేస్తున్నా అంటే మాట్లాడుతున్నా చిల్లరగా మాట్లాడుతున్నా అంటే గాడిద అంటే తిరిగి రాన్నాం కదా, అంతే మరి వీడు అంతే. దుష్టులు మాట్లాడినప్పుడు దాని మీద స్పందించాల్సిన అవసరం ఉండదు, వాడు క్యారెక్టరే అది. వాడు ఓటుకున్నోడు, రెడ్ హ్యాండ్ దొరికినోడు, దొంగాడు, జైలుకు పోయినోడు, వాడు జైలుకు ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ మీద పోయిందా, మాలకి ఏమైనా ధర్నాలు చేస్తే కేసులైనాయా, ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనాయా, నోట్లు పైసలు లంచం ఇస్తా అంటే రెడ్ హ్యాండ్ దొరికితే ఇదే మహేందర్రెడ్డి హైదరాబాద్ సిపి ఉండే అప్పుడు మహేందర్రెడ్డి ఆర్డర్ ఇచ్చి గల్లా పట్టుకొని తీసుకొచ్చి లోపల వేపించు, రేపు ఆడిన మాట్లాడతానని తీసుకొచ్చి టీఎస్పిఎస్ టీజీపీఎస్ చైర్మన్ కూర్చోబెట్టాను. అదాని చరిత్ర మా చరిత్రలో కాదు. అయితే ఇప్పుడు మీ పట్ల ఈ పోలీస్ జూలం వ్యవహరించిన తీరు అంటే, రజనీ గారి వీడియోలు చూశాను, ఇప్పుడు సాయిచంద్ గారు భార్య, ఆమె మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోవడం అంటే ఆమె హెల్ప్ చేయడం, ఆమె పోలీసులని అసలు మీరు ఎందుకు అంబులెన్స్ను కూడా పిలవలేదు, కనీసం మీరు ఏం చేస్తున్నారంటే దానికి ప్రాపర్ సమాధానం చెప్పలేకపోవడం, అంటే దీన్ని వెనుకున్న అసలు కుట్ర ఏందంటే కుట్ర మామూలుగా దూరికి వచ్చింది, మంచుకున్నప్పుడు అంటే అందుకని కాకముందు ఫోన్ చేసింది. యాక్చువల్గా అంబులెన్స్ అంతా ఏర్పాటు చేసింది ఈ నిరుద్యోగుల సంఘం జేఎస్ వాళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళే వన్ నాట్ ఎయిట్, అప్పుడే వచ్చింది. ఈమె అడిగేది ఆమె స్టైల్, ఆమె ఆపోజిషన్ కదా, ఆమె స్టైల్ ఆమె అడిగింది. ఆమె మరి పోలీసు వాళ్ళు ఎందుకు చేయలేరు అంటారు? ఎవరు పోలీసు వాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు, చేయలేదు, గవర్నమెంట్ ఆర్డర్స్ కదా, రేవంత్ రెడ్డి నేను దావాలని ఉండే, వాళ్ళు వస్తానా లేదని కావాలి, ఇప్పుడు వస్తే పోలీసు వాళ్ళు దక్కింది ఉన్నాడు కింద ఉంటారు, ఇలా ఏమైనా ధర్నా చేస్తున్నా నేను. అదే అయితే మీరు ఇంకా అడిగినాను నేను కూడా అతన్ని, అంటే ఆయన దీక్ష విరమించిండు కదా, మరి మీరు ఇంకా ఎందుకున్నారు అని అడిగితే ఏదో ధర్నా చేపడుతుండు, నేను ధర్నా చేస్తాను బుద్ధి ఉండాలి అన్నాడు. ఏం లేదు వీడి ఎట్లా కావాలి కాసుకుంటే కూర్చుంటారు. ఇప్పుడు నాకు పచ్చి పచ్చి ఉంది నా శరీరం, అవును తలనొస్తుంది దొప్పకలేదు, అదేందా ఆ పరిస్థితులలో వాళ్ళకి అన్నీ తెలుసు, కావాలని ఎవరు కలుస్తుండ్రు, ఎవరు పోతుండ్రు, ఎవరెవరు వస్తుండ్రు, రిపోర్ట్ ఇవ్వడానికి ఆ రోడ్ల పైన కూడా ఉంటారు సివిల్ సెక్రటరియేట్ ముట్టడి ఉన్నది, నేను పెట్టినా అని చెప్పి మాట్లాడతాను, మేము ఇచ్చినామా, నేను ఇచ్చిందా, నేను వెళ్ళే పరిస్థితులు ఉందా, సెక్రటరీ రాదు కొట్లాగా ఇళ్ళకి కిందికి పోయే పరిస్థితే లేదు. అవును కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. మరి నిరుద్యోగుల డిమాండ్స్ ఎంతవరకు నెరవేరుతాయి అనుకుంటారు? వాళ్ళు కొట్లాడ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు రాత్రి పగలు, నాకు కావాల్సింది అది, ఇగో 10 సంవత్సరాలు పోరాటం మర్చిపోయారు. మోతిలాల్ అన్నట్టు ఆయన దీక్ష కూర్చుండు, నేను ఫస్ట్ టైం కూర్చుంటప్పుడే చెప్పిన సచ్చదా కూర్చుంటా అన్న అని చెప్పిండు పిల్లగాడు, నేను బాగా ఎంకరేజ్ చేసిన అందరినీ రండి, నేను దేనికంటే దానికి రండి, అందరు రండి రండి అని మెసేజ్ పెడితే పిల్లగాడు పిలుస్తాను అందరు పోదాం పా అని చెప్పేసి అందరినీ చేసిన రారా అని అందరు రమ్మను చెప్పక చేయకుండా విరమించుకుంటాడు అబ్బా. మేము విరమించుకుంటే నాకు చేత కాదని అంటే అయిపోవు. విరమించుకున్న రోజు నేను కంపల్సరీ కూర్చోవాల్సి వచ్చింది, వేరే ఎవరిని కూర్చో మధ్యలో లేచి వెళ్ళిపోతే ఎట్లా, అంటే ఆయన విరమించిన దానికి కారణంగా మీరు కూర్చున్నారు అంతే, అందుకనే కూర్చున్నాను, నాకేం షోక ఎదుర్కొంటాను, ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి ఆగిపోతుంది, మళ్ళీ ఫైటింగ్ చేయరు, నేను ఎట్లన్నా మళ్ళా లేపాలనే ఉద్దేశంతో నేను కూర్చున్నాను. కూర్చున్నాకనే స్టార్ట్ అయింది కదా,
నిరుద్యోగుల కదలిక. ఎప్పుడైతే నా నేమ్స్ తీసుకుపోయినారో ఆ రోజుకెళ్ళి ఆ నైట్కి వెళ్ళి వాళ్ళు ఎక్కారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు దీక్ష కూర్చున్న తర్వాత కొంచెం వాళ్ళకు కూడా బలం రావడం, వాళ్ళ ఉద్యమానికి ఇవన్నీ జరిగినాయి. కానీ ఆ తరహాలోనే ఎవరు రోడ్లు ఎక్కితే వాళ్ళని పోలీసులు అసలు సంబంధం లేకుండా అరెస్టులు చేయడం జరిగింది. కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మెట్రోలు దిగితే వాళ్ళ ఫోన్లు చెక్ చేసి, వాట్సాప్లు చెక్ చేసి, గ్రూపులలో ఉన్న వాళ్ళని సభ్యులను కూడా అక్కడి నుంచి అక్కడనే పార్సల్ చేయడం జరిగింది. అసలు దీని వెనక ఏంది? ఇప్పుడు ప్రభుత్వానికి వీళ్ళ గోడ అనేది వినిపించలేకపోతుండ్రు. అట్లాంటప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది? అదే అబ్బా తిరుగుబాటు. అయినా ఆగినా ఫోన్ చూసినావు, ఆగిందా తెల్లారా? అదే ఇప్పుడు వాళ్ళ చేతికి ఎప్పుడైతే ఉద్యమం పోతుంది బ్రదర్, ఒకరు గుర్తుపెట్టుకో, ఏ రోజైతే నువ్వు ప్రశ్నించడం మర్చిపోతుంది యువత. నాకు 50 ఏళ్ళు బ్రదర్, నేను ఎప్పుడు పోతావు నాకు తెలియదు. ఓకేనా నాదా? కానీ నెక్స్ట్ జనరేషనే ప్రశ్నించడం మర్చిపోతే వాడు అడుగు తర్వాత ఎప్పుడు వాట్సాప్లా ఇంట్లో అందులో ఉంచుకుంటా ఉంటే ఈరోజు కామెంట్స్ వరకే పరిమితం అయితే అది డేంజర్. అది బానిసలు అయిపో. నా టార్గెట్ ఏందని అంటే నాకు వాడు నౌకరిచ్చుడు కాదు, ఫస్ట్ వీళ్ళు ప్రశ్నించుడు నేర్చుకోవాలి నా టార్గెట్. అది నా టార్గెట్ అయిపోయింది. వాళ్ళ నౌకరాలు తెచ్చుకోవాలి బ్రదర్, వాళ్ళ పోరాటం వాళ్ళు తెచ్చుకోవాలి. వాళ్ళకి ఎప్పుడన్నా నీకు మరో సపోర్ట్ కావాలన్నప్పుడే నేను వస్తా. అదేంటా, నేను డక్క స్టార్ట్ అయ్యేదాకా డక్క కొడతా, డక్క కొట్టినా 12 రోజులు 3 నెలలకే డక్క కొడతా ఉన్నా, కూర్చున్నాము. ఇవాళ ఎక్కడ అని కాంప్రమైజ్, కానీ ఏడ కూడా కాంప్రమైజ్ నా జాతకంలో లేదు. అది కూర్చున్నాము, ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కిన మధ్యరాత్రి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు లేస్తుంది, దండ చేస్తుంది, పోలీసులు అరెస్ట్ చేస్తుండ్రు, పోతుండ్రు వస్తుండ్రు. ఈ జనరేషన్ ఉన్న చూసినావా, ఈ జనరేషన్ ఒక 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి పనికొస్తారు, వీడు ఎక్కడ పోయినా ప్రశ్నిస్తాడు, ఇక వీడు బతుకుతాడు, ఇక ప్రశ్నించుడు. నా ఒక్కొక్కరు స్వయంగా సొంతంగా వీడియోలు తీసి ఇలా పోస్ట్ చేస్తున్నారు. అవును, ఒకరికొకరు వాళ్ళు పెద్ద బలవంతులు కాదు, ధైర్యవంతులు కాదు, ఒకళ్ళని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకుంటారు. కరెంట్. అమ్మాయిలు అబ్బాయిలు నా టార్గెట్ నౌకర్లు ఇప్పించు కాదు, నేను క్లియర్గా చెప్తున్నా, నా టార్గెట్ నౌకరీ ఇప్పించు కాదు, నోటిఫికేషన్ ఇప్పించు కాదు, ప్రభుత్వాన్ని ఉంచి మేము పదవులు ఇప్పి నా పని కాదు. అది అది మీ పని, మీ పని మీరు మర్చిపోయారు. అదే దాన్ని గుర్తు చేయడం కోసం మీరు కొంచెం అంతే సపోర్ట్. నేను నా పార్టీలో నేను నా డ్యూటీ సిన్సియర్గా చేసిన, వాళ్ళు అధికారం తీసుకొని వచ్చిన, అధికారంకి వచ్చినాక తప్పు చేసి నేను ప్రశ్నించిన, ప్రభుత్వం నా డ్యూటీ. ఇక్కడ మీరు అది మర్చిపోయారు కాబట్టి, ఈ 10 సంవత్సరాలు మీరు కామ్గా ఉన్నారు కాబట్టి, ఒక ప్రబలిక ఆత్మహత్య ఒకరోజు బయటకు వచ్చారు, తర్వాత 3 నెలలు కామ్గా ఉన్నారు కాబట్టి, నా పని ఏంటంటే మీకు స్టార్టింగ్ ప్రాబ్లమ్ను స్టార్టింగ్ చేయడం, తర్వాత వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళు ఎవరిని కూడా నా దగ్గరికి రాండి, నాకు మద్దతు తెలుపుండ్రి, నాకు దీక్షకు మద్దతు తెలుపుండ్రి, నన్ను ఎత్తుకోండి, నన్ను లేపుండ్రి, నేను ఎవరిని అడగలే, నా దగ్గరికి ఎవరు రాలే, నన్ను రమ్మని కూడా ఎవరిని అడగలే. అర్థమైందా? నేను పిలుపు కూడా ఇవ్వలే, మొత్తిలాలు ఇచ్చుకోండు వాళ్ళకి ఇచ్చుకుని దగ్గరికి రారా అని ఇప్పుడు జనం వచ్చేదాకా చూసుకున్నారు, తర్వాత లేచి జంప్ అయ్యారు. ఇవాళ అన్ని మోసాలు, అందరు ఎవరి దూరం మోసాలే బ్రదర్. ఇలా ఉద్యమం అందుకనే ఒకరికి నాయకత్వం ఉండదు ఎప్పుడు, ఒక చేతుల అనేది ఉద్యమం ఉండద్దు, అందరి చేతిలో ఉద్యమం ఉంటేనే అది బతుకుతుంది. కాబట్టి ఇవాళ నేను వాళ్ళు వాళ్ళు కాదు, వీఆర్ నాట్ సిన్సియర్, మేము హానెస్ట్ కాదు. మీరు మమ్మల్ని నమ్మద్దు, మీరు పాలకులను కూడా నమ్మద్దు, ఎవరు నమ్మద్దు. మీ పోరాటం మీరు తెచ్చుకోవాలి, మీ నౌకరులు మీరు తెచ్చుకోవాలి. మేము ఒట్టి దాన్ని బాగా సపోర్ట్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, కొంచెం ముందుకు జర్నీకి మీ అక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ఖచ్చితంగా మా పాత్ర ఉంటుంది. అంతేగాని మీరు ఒకరిని నమ్ముకోవద్దు, దొంగలు ఉద్యమాలలో కూడా దొంగలు ఉంటారు, చిల్లర కానీ పై అమ్ముడు పోతారు. అయితే గత ప్రభుత్వంలో మన బల్మూరు వెంకట అనే వ్యక్తి, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడాడు, ప్రభుత్వం మీదకి మరల పడ్డాడు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చేసరికి అధికారంలోకి వెళ్ళిపోయాడు, ఆయన ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిల్చున్నాడు. కనీసం వీళ్ళ గోడుని సీఎం దాకా చేర్చలేకపోతుండు, దానికి కారణం ఏంటంటే దేని ఫిక్సింగ్ అయిపోయింది వాళ్ళతో, ఇలా మొత్తం ఇట్లా ఎట్లా ఎట్లా డబ్బులు రావడం రా, డబ్బులు సంపాదించుకుంటుండు. ఇలా హుజరాబాద్ ఇలా వాడితే 3000 ఓట్లు వచ్చినాయి ఆయనకు, 3000 ఓట్లు వచ్చినాయి హుజరాబాద్ ఇలా వాడితే. అసొంటోనికి తీసుకొచ్చి మీరు ఎమ్మెల్సీకి ఇచ్చి కూర్చోబెట్టిండ్రు.
ఇవాళ సీఎం దాకా బోల్డింగ్ కాదు, సీఎంను తప్పుదో పట్టించేదే వీళ్ళు. ఎందుకంటే వీళ్లకు ఈయన జైల్లోకి పోయిన కొట్టాడింది అంతా మ్యాక్స్ ఫిక్సింగ్ అది. రాహుల్ గాంధీ వచ్చే రోజు అరెస్ట్ చేస్తారు, రాహుల్ గాంధీ జైల్లోకి పోయే ఏర్పాటు అంతా బీఆర్ఎస్ వల్లే చేస్తారు. అంత చుట్టాకు పోలే కదా, తాత మన వాళ్ళేనా వీళ్ళు, మ్యాక్స్ ఫిక్సింగ్ అదంతా. అక్కడ ఈటర్ రాజేంద్రని గెలిపేయనికి రేవంత్ రెడ్డి ఈయనని పెట్టిండ్రు, అదే టార్గెట్ ఈటర్ రాజేంద్రని గెలవనిక రేవంత్ రెడ్డి ఈయనని పెట్టిండ్రు. వీళ్ళందరూ మామ మామ అని పిలుచుకుంటారు, మామ అల్లుడు వరుస రేవంత్ రెడ్డిది బలమూడిది. వీళ్ళందరూ మ్యాచ్ ఫిక్సింగ్లోనే వీళ్ళను ఇది చేస్తుంటారు. కాగానే పెద్దలు ఉండే సభలో ఈరోజు పిల్లగానని పెట్టిందనంటే అదే అలా కొంతమందిని ఇళ్ళనే ఈ ఉద్యమం ఉన్న వాళ్ళనే కొంతమందిని బ్లాక్మెయిల్ చేసుకుంటే అటు పోతే మీకు నౌకరు రావని బెదిరించుకుంటారు. గురుకులో పది మందిని 46 జీవోళ్ళు ఆయన దగ్గర పెట్టుకొని అట్లా చాలామందిని బ్లాక్మెయిల్ చేసుకుంటే ఏం బడి తిప్పుకుంటాను. చీటర్ అసలు చీటర్స్ అంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు నేను కేవలం వాళ్ళకి ఏ సమయంలోనైనా నేను సపోర్ట్ ఇస్తాను నిరుద్యోగులకు. ఇప్పుడు నేను ఇన్ని రోజులు దీక్ష చేసిన దానికి కారణంగా వాళ్ళు అందరూ గలం ఇప్పుతారు, వారి గలాలు ఇప్పుతారు, సొంతంగా పోరాడుతారు అన్నారు. ఇప్పుడు ఈ పోరాడేట నిరుద్యోగులందరినీ వీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు బీఆర్ఎస్ పంపించింది, వీళ్ళు వెనక కేటీఆరే ఉన్నాడు, కేసీఆరే ఉన్నాడు, కేవలం వీళ్ళ కారణంగానే వీళ్ళు ఇటువంటి రోడ్లు ఎక్కుతున్నారు. అసలైన నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీగా మన ఉస్మానియా లైబ్రరీలో చాలా చక్కగా చదువుకుంటున్నారు అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీ లోపలికి వచ్చి చదువుతుంటున్నాను చూడమని. అంటే చిన్నగాని దయాగర్ ఉన్నాడు కదా, ఎవడ ఫాల్ట్ కాదు బ్రదర్ గారు, కుక్కకు వాని పేరు నా దగ్గర తీయకు దయచేసి. ఒక టీచర్ ఉన్నది వాడు కుక్క కండు వేసి వాటితో మాట్లాడుతుండే వాడిగో, పదేళ్ళు ఆ పొజిషన్ వాడిని ఎప్పుడు చూడలే. వాడు రేవంత్ రెడ్డి కన్నాలో వాడితే అసలు ఆయన ఆయన పాత్ర ఏంటంటారు వాడిని బ్రదర్ కాంగ్రెస్ 10 సంవత్సరాలు వాడిని ఎప్పుడు నేను చూడలే, గాంధీ భవన్ లో ఒక్క రోజు నేను చూడలే. వారి ఇంట్లో కాడ వీళ్ళని బొత్కలి నరసింహుని కాడ చూసిన, నేను నరసింహుని మాట్లాడుతుంటే లోపల కూర్చుంటే నరసింహుని బయట పోయి కూర్చోపోరా అన్నాడు. నేను చూసిన సీన్ అది. వాడు చిల్లరగాడు, వాడు ఎందుకనికంటే ఏమైనా పోస్ట్ ఇస్తాడు, నేను ముఖ్యమంత్రి దగ్గర చూపించుకొని 10 రోజుల్లో పైసలు వస్తుంది, 2 రోజులు అలా బయట పడితే చిల్లరగానే ఉంటారు కొంతమంది. వేరే పెద్ద పెద్దలు ఇప్పుడు నా గురించి పెద్దోళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడితే వీడు 10 ఏళ్ళలో ఎవడన్నా ఇక్కడ చూసింది రాబోతే పొజిషన్లో అయినా ఏడలేదు. వాడు నన్ను తిడితే వానికి వస్తుంది అని చెప్పి వాడు అంటుడు. నీ స్టేజ్ చేత నాకు కాదు రేవంత్ రెడ్డి ఒప్పుకోడు, నేను ఆయన రేవంత్ రెడ్డి ఇట్లా కాడికి వచ్చింది. రేవంత్ రెడ్డి మమ్మల్ని విమర్శించే స్థాయిలో మేమున్నాం. నేను మా గురించి కేటీఆర్ గారు మాట్లాడి అసొంటి వాళ్ళు ఆ రేంజ్ మాది ఈ చిల్లర గారు అది మనం అంటే ప్రభుత్వం పక్షాన కేవలం ఈయనే గలమింపుతుండు. నేను చెప్తుంటావా వీళ్ళు ఏందనంటే పండు చేపిస్తామని పైసలు తీసుకుంటారా బాల దగ్గర ఇంటి దగ్గర ఈ మధ్య కార్లలో గిళ్ళలో తిరుగుతాం తిరిగి తిట్టుకుంటా రేవంత్ రెడ్డి దగ్గర పోతే ఆయన పైరాలు చేసుకుంటా ఇప్పుడే తిట్టి వచ్చిన అని పైసలు అడుక్కొని అడిగి అడుక్కుంటారు వీళ్ళు. వీళ్ళు బెగ్గర్స్ కాళ్ళు. గతంలో బీఆర్ఎస్ మీద ఏ రోజు వాని వాయిదా తిన్న వాళ్ళ ముఖం మీద చూడలే, నేను ఇన్ని కేసులు ఇన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు చూడలే, ఒక్క ధర్నాలో నేను చూడలే. ఫస్ట్ టైం నేను ఇప్పుడు రోడ్ పైన చూస్తున్నాను. కాంగ్రెస్ అని నాకు ఇప్పుడు తెలియదు, కాంగ్రెస్ అని కూడా తెలియదు ఇప్పుడు ఏ పార్టీ ఏదో అని కూడా. వీడే ఈరోజు మమ్మల్ని తిట్టి ఇది అన్న ఉద్యమకాలం తిరుగుతుండ్రు. రేపు రోడ్ ఎక్కుతారు కదా బ్రదర్. మేము ఇప్పుడు నేను సాఫ్ట్ పొలిటీషియన్ ఏం కాదు, నేను హార్డ్ పొలిటీషియన్. అర్థమైందా, నువ్వు చెప్తావు నేను చేసి చూపిస్తా, అర్థమైందా? కాబట్టి అది నీకు ప్రమాదం అవుతుంది రేపు. అర్థమైందా? పోయిపోయి నాతో మంచి మంచులు ఎందుకు పెట్టుకుంటారు గాంధీ భవన్? మంచి మంచి మైకల్లాలు ఉన్నారబ్బా, నా జోలికి ఎందుకు వస్తలేరు? మీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎందుకు మాట్లాడు నాకు వ్యతిరేకంగా? మీ బల్మూర్ వెంకట నా గురించి ఎందుకు వెనుక మాట్లాడు? ఎందుకైతే మాట్లాడరు వాళ్ళు? నువ్వేమని మాట్లాడానికి వాళ్ళు ఎందుకు మాట్లాడుతారో ఫస్ట్ తెలుసుకో. అదేందా, వాళ్ళందరికీ తెలుసు నీ గతి రేపు ఏం కాబోతుందో. అదేందా, కాబట్టి నిరుద్యోగుల చిత్రాలను నువ్వు తప్పించుకోలేవు. మనకి రేపు వాళ్ళ డైలాగులు కొడుతున్నారు, వాడు చెప్పిన అన్ని పురాణాలు చేసి పెడతారు, ఏదో రోజు దొరుకుతాడు మన పని అయితే. మొన్ననే ఆడపిల్లలు ఎగబడ్డారు మొన్న ఉస్మానియా వేదికగా వచ్చాడు, మొన్న ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చాడు దయాకర్. వచ్చి అక్కడ ఈయన కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్గం చేయడం ఆ కార్యక్రమం పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ ఇచ్చిండు. ఇచ్చి దీని అంతటికి కారణం కేవలం కేటీఆర్ కేసీఆర్ వీళ్ళే దొంగలు, అసలు దొంగలు ఈ నిరుద్యోగులు అనేటోళ్ళు, ఇదంతా బూటకం, వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి అక్కడ మాట్లాడి
మళ్ళీ పోలీసుల చేతుల్లో అరెస్టుకు గురి కావడం జరిగింది. కొంచెం కన్ఫ్యూజన్లు ఉంది అదంతా. అయితే కొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది ఈ అరెస్టులు అనేది. అంటే ప్రభుత్వం ఆయనది, ఆయన ప్రభుత్వంలో ఆయన అరెస్ట్ కావడం అనేది. ఇప్పుడు ఆయన ప్రభుత్వం పక్షాన ప్రతిసారి నిరుద్యోగుల గురించి ఆయనే మాట్లాడాడు మ్యాక్స్. అయితే ఆయనే మళ్ళీ అరెస్ట్ కావడం దీనికి అక్కడికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, అసలు ఇదంతా ప్రీ ప్లాన్డ్ అంటారా నిజంగా వాళ్ళు అన్నట్టు. అది కనబడితే నవ్వుకుంటున్నారు అందరు, మనకి ఏం వచ్చింది లేదు పోయింది లేదు. ఇప్పుడు వాడు నోటి తీట చేయబట్టి అందరికీ శత్రువు అయిపోయింది. రేపు అది చేయబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున భారీగా నష్టపోతున్నారు. రైట్ అన్న, ఇప్పుడు ముఖ్యంగా అసలు మీరు దీక్ష విరమించారు, ఈ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కితే అక్కడ రోడ్లు ఎక్కితే విద్యార్థుల మీద, మీ ముందస్తు కార్యాచరణ ఏంది? మీరు ఇంకో పోరాటానికి ఏమైనా తెరదిద్దాం అనుకుంటున్నారా, లేకుంటే విద్యార్థులకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పోరాటానికి మీరు సపోర్ట్గా బ్యాక్ బోన్ లాగా ఉండాలనుకుంటున్నారు? బ్రదర్, నేను చేసే నేను చేస్తాను, పిలిపిస్తాను. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నాకు లైన్లోకి వచ్చింది. నాకు సస్పెండ్ ఎత్తేసుకోలేకపోతే రేవంత్కు తెలుసు నా గెస్ట్ ఉండదు నా సర్కిల్. నేను ఎత్తేసుకొని నాకు 2 నిమిషాల పని, 2 మినిట్స్. 2 మినిట్స్లో రేవంత్ రెడ్డి అంటోనికి ఖబర్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో రివోక్ అవుతా. నాకు అసలు నేను ఎవ్వరు నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒకసారి అదే 8 ఏళ్ళు పని చేసినాక సస్పెండ్ అయినాక లోకల్ వాడు ఎవరు మాట్లాడకుంటే, బ్రదర్ నేను ప్లాన్డ్గా పోను, నేను దీక్ష కూర్చున్నా టక్మన్ కూర్చున్నా ఏమైనా అర్థం ఉంటుంది. నేను ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు చేసేస్తాను, నేను నేను స్కెచ్ చేయాలి ఇవాళ, నేను నిన్న రేపు ఉత్తరాలు రాపియాలి, నిన్న నేను అందరూ పిలిపించిన, నేను రాసిన, నేను పోస్ట్ బాక్స్ కూడా వేయించిన, అక్కడ ఇప్పుడు నీకు ఇస్తా వేయించా, చేసేసినాం, రేపు నాకు ఏం చేయబోద్దో రేపు చేస్తా. కానీ ఉద్యమం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు బ్రదర్, ఈరోజు నేను మోతీలాల్ చేసినప్పుడు బోకర్ దొరికింది అనుకున్నా, ఆయన డ్రాప్ అయినప్పుడు బాధపడ్డా, నేను చేసిన నేను చాలా ఒక 8-9 రోజులు చాలా బాధపడ్డా నేను. అంటే నాకు సపోర్ట్గా కాదు, నా దగ్గర రావాలంట, నా దగ్గరకు వస్తాలు వస్తాను, కానీ ఎవ్వరు రోడ్డు ఎక్కలేరు ఏంటి. అయినా కానీ నేను ఏం లేకున్నట్టు అవుతున్నాను. కానీ మన నైట్ రోడ్డు ఎక్కింది చూస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నా. అదే తనలో దీనని జైలుకు పోనీ ఏమన్నా కానీ, నీకు విద్యార్థి దశ, నీకు ఉద్యోగ దశలా ఫ్యామిలీ దశలు వచ్చినాక నువ్వు ఏం చేయలేవు. నీకు ఉద్యమ స్ఫూర్తి అనేది ప్రశ్నించే తత్వం అనేది ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, రేపు నీ కుటుంబం సేఫ్గా ఉంటుంది, నీ పిల్లలు సేఫ్గా ఉంటారు, అర్థమైందా, నీ బతుకంత సేఫ్టీ ఉంటుంది. నువ్వు అడుగు బంద్ చేస్తారు, నువ్వు ఫ్యామిలీ కూడా నువ్వు ఏం చేయలేవు. అది మినిమం అన్నట్టు కామన్గా ఇలా మా ఇంట్లో ఎక్కడ ఉన్నా కానీ ధైర్యంగా, నేను బ్రదర్ నా కొడుకు జాబ్ చేస్తున్నాడు, డిగ్రీ అయిపోగానే జాబ్, నేను ఏడా రికమెండ్ చేస్తే స్కీట్లు కట్టినా. ఎందుకనంటే అడగలుగుతారు, మొన్న మొన్న హాస్పిటల్లో పడ్డా, నాకు బెడ్ ఇవ్వకుండా నా కొడుకు వచ్చి అడిగాడు, అదేందా మనిషికి అది కావాలి, ప్రశ్నించే ఇవాళ నిరుద్యోగ చెప్తున్నా కదా బ్రదర్ వానికి, వాళ్ళు ఎవ్వరికి నవ్వుగారు రాకుండా బతారు వాళ్ళు. ఈరోజు రాజులను మార్చే స్థాయికి ఎదిగింది, కింగ్ చేంజర్స్ వాళ్ళు. ఎప్పుడైతే ఆ భయం వాళ్ళకు ఉంటుందో, ఇవాళ రేవంత్ రెడ్డి ఒకటి 10 సార్లు మాట్లాడండి, ఫకర్ ఫకర్ మొత్తం అని ఇంకా అనుగుతుంది, అదే ఇంకా అడుగుతుంది, ఇంకా ఇంకా ఒరిజినల్, ఇంకా బ్రదర్ ఇదంతా ట్రైలరే, ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరే, అదేందా ఇంకా పెద్ద సినిమా ఉంటుంది ముందు ముందు. ఎవరు అవసరం లేదు బ్రదర్, ఎవరు అవసరం లేదు, ఏం మాకేం అవసరం ఉంటుంది చెప్పు. మేము తాగి నువ్వు మీ నేవత్తంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను ఎవరిని తిట్టిపోయాలి అనుకోకూడదు, అయిపోయాలి, మాకేమవసరం చెప్పు, ఏమవసరం లేదు, తన్నామంటే వెళ్ళిపోతే తన్నుడే ఉంటుంది, కొట్టాడదంటే కొట్టాడు తప్పారంటాడు. ఎందుకంటే నాకేం స్వార్థం లేదు, నాకేం సార్ మాకెవరు బాసులు లేరు, మాకు బాసే లేరు, అచ్చకనాలు నాకు పక్కడికి వెళ్ళి 10 నిమిషాలు 2 నిమిషాలు పట్టారు, రోడ్ దాటితే కలుస్తూనే ఉంటారు వాళ్ళు, పా అంటే అయిపోయాయి. కాబట్టి మాకేం పెద్ద పరగలదు, నువ్వేమైనా చేయాలని నీకు అవసరం, ఆయన ఒక ప్లాన్ వేయాలి, వాళ్ళు ప్లాన్ వేయాలి, జనాన్ని సమీకృతం, మాకు అవసరం 5 నిమిషాలు పోదామంటే పోతామంటే. కాబట్టి ఇవాళ 100% బ్రదర్ తెలంగాణ సక్సెస్ఫుల్గా ఉన్నది, తెలంగాణ సేఫ్ హ్యాండ్స్ ఉన్నది, సేఫ్ హ్యాండ్స్. రేపు నౌకర్ రాని వాళ్ళందరితో బ్రదర్, అంటే ఎంతమందికి 100,000 మందికి ఇస్తారు నౌకర్, 40 లక్షల మంది ఉన్నారు.
యువత లోకల్ బాడీ ఎలక్షన్లు అందరినీ కంటెస్ట్ చేయమంటాం, నేను ప్రచారానికి తిరుగుతా, ఇండిపెండెంట్గా నిలబడమంట, ఏ పార్టీలో పోయేది లేదు, ఇండిపెండెంట్గా నిలబడమంట. రేపు వచ్చే రోజులలో కూడా వాళ్ళు శాస్త్రం రాష్ట్రం అనేది యువత చేతికి పోవాల్సిందే, ఈ రాష్ట్రానికి పాలకులు యువకులు కావాల్సిందే, నో ఆల్టర్నేట్. నేను అందుకని కొట్లాడమంటున్నా, నౌకరు కోసం కాదు, కొట్లాడాలి. అన్ని నౌకర్లు స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ లక్షల, మీరు 267,316 ఖాళీలు ఇంకా ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా. నేను దాన్ని సర్వే చేసి పెట్టి అర్థమైందా, వాళ్ళు చేరుతారు. ఈ రాష్ట్రం బాగుపడాలని ఆ సమస్య నీకు తెలుసు కాబట్టి, నిరుద్యోగ బాధ నీకు తెలుసు కాబట్టి, దవాఖానలకు పోతే అలా పరిస్థితి నీకు తెలుసు కాబట్టి, ఉస్మానియా పోతే అలా పరిస్థితి నాకు తెలియదు. మొన్న ఉస్మానియా పోతే నేను చచ్చిపోయేటోనే, నన్ను పోలీసు వాళ్ళు ఉస్మానియా తీసుకుపోతాను, వాళ్ళు కొట్లాడి మన పిల్లలు కొట్లాడి నిమిషం వాళ్ళు తెలుసు, ఆడ కూడా నా సచ్చే పరిస్థితి ఉందని, అక్కడికి వెళ్ళి అన్న ఉండాను, ఇక్కడ నేను చంపేస్తారన్న వాళ్ళకి వెళ్ళి వచ్చాయనంటే నేను బయటకు వచ్చాను, లేకుంటే దీక్ష కొనసాగు దాపాన్ని. కానీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయి నాకు అవసరం లేదనుకుని వచ్చేసి, వాళ్ళు ఉంటే నాకు పేరు వస్తుంది. అవును, కానీ అది నా టార్గెట్ కాదు, నా టార్గెట్ వీళ్ళు కొట్టాలి. ఇట్లా బయటకు వచ్చినా వాళ్ళు తీసుకున్నారు. రేపు రాజకీయ సీట్లు మొత్తం వాళ్ళు ఆక్రమించుకోవాలి. అదేందా, నా టార్గెట్ అది బ్రదర్, నా టార్గెట్ చిన్న చిన్నవి కాదు. గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు వీళ్ళందరూ వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు. మీరు డిప్యూటీ కలెక్టర్ కావాలంటే నేను చూడాలి, నేను మీరు ఎంఆర్ఓలు అయితే మేము చూడాలి, ఎందుకంటే ఆ కుర్చీ మీద వీళ్ళకి ఆశ ఉంటుంది కదా. నాది ఆశ కాదు, నాది రాష్ట్రమే, వీళ్ళే పాలకులు కాదు. 2014లో తెలంగాణ వచ్చింది ఓన్లీ బికాజ్ ఆఫ్ యూత్ ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్స్. అప్పుడే వీళ్ళు ఒక జేఏసీ పార్టీ, అప్పుడే ఈ జేఏసీ రాజకీయ పార్టీగా మారితే ఇలా రియల్గా సేఫ్లు ఉండేది. వాడు 7 లక్షలు అప్పు చేసిపోతాడు, వీడు 5 లక్షలు అప్పు చేసిపోతాడు, వీడు దోసుకుంటాడు, వాడిని దోసుకుంటాడు, ఇదంతా వాళ్ళ తాత ముత్తాలతో సంపాదించిన ఆస్తి లెక్క. అయితే ఎట్లా ఈ రాష్ట్రం కాపాడవాలంటే 100% ఇది యువత రాజకీయ నా టార్గెట్ బ్రదర్. ఈ రాష్ట్రము యువత చేతిలో అప్పజెప్పాలనేది నా టార్గెట్. అందుకనే వాళ్ళు నొప్పులు నేర్చుకొని, కొట్టాలు నేర్చుకొని, జైళ్ళలో అనుభవాలు చూడని, దాఖలలో అనుభవాలు చూడని చేయని వాళ్ళు. నాకు వాళ్ళ మీద సింపతి ఏం లేదు, నేను సింపతి చూపించే వాళ్ళకు. ఇవన్నీ అనుభవం అయితే మంచి ఫ్యూచర్లో నిలబడతారండి, నిలబడాలి వాళ్ళు. ఈ ఆత్మహత్య జమున సంగీత చచ్చిపోయింది, నేను చాలా తిరిగిన వాళ్ళకు, చాలా వాళ్ళ సొంత అన్నా మీరు ఫైటింగ్ మర్చిపోయిందని. మంచి మంచి తెలివి పంతులు ఒక్కోడు, వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళు ఇంటే రాజకీయ నాయకులు పనికిరా ఒక్కోళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే జంప్స్ ఉన్నారు, అసొంటలు ఉండాలి. ఈ బేవర్స్ గాను, దొంగలు 420 గాన్లు, 90 ML గాన్లు, కోటర్ గాన్లు, వీళ్ళ అసెంబ్లీలు ఉండాల్సింది. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలల్లా నిరుద్యోగులతో నింపేస్తాం. నేను కింగ్ మేకర్ను బ్రదర్, నేను లీడర్ను కాలేను, కానీ లీడర్ అని చేయగలుగుతాం ఖచ్చితంగా. నేను వీళ్ళ నా టార్గెట్ అదే ఒరిజినల్గా చెప్తాను. రైట్, ఇప్పుడు ఈ ప్రభుత్వం మొత్తం యువత చేతిలో పెట్టాలనుకుంటున్నారు, ఒక గొప్ప సంకల్పాన్ని మీరు చేపట్టినరు. కానీ మీరు ఇంతకుముందు చెప్పారు ఒక మాట, ఇదే నిరుద్యోగులు 500కు లైన్లు కట్టి డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారు అన్నారు. అదే ప్రలోభాలకు గురై ఈ మందుకో మద్యానికో ప్రలోభం చెంది మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టారని గ్యారంటీ. అందుకనే వాళ్ళని లీడర్గా మనం కదా, అందుకని తలాలు వాళ్ళ చేతులనే ఇస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక లీడర్ కావాలని ఒక వాళ్ళు ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఏమవుతుందంటే ముగ్గురు దొంగ నిలబడ్డారు, వీడు వచ్చి నాకు ఫాస్ట్ సేవ్ ఏం చేయడు కాబట్టి మన దగ్గర వీడు ఎట్టనా దొంగ అని తీసుకున్నారు దేశం. అందుకనే వీళ్ళే నిలబడ్డారు అనుకో, నీకు అడిగేటోళ్ళు ఏమంటారు. ప్రతి ఊళ్ళో వీళ్ళకు ఫాలోయింగ్, అందుకనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మ్యాక్సిమం వీళ్ళని కంటెస్ట్ చేపియాలి. అయితేనా, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఊర్ల పరిస్థితి తీసుకుంటే గ్రామాలలో ఇప్పుడు మ్యాక్సిమం ఊర్లలో కాదు, రాష్ట్రంలో కూడా అంతే, దేశంలో కూడా అంతే, మొత్తం ఈ అగ్రవర్ణ వ్యవస్థ అనేది ఈ పరిపాలిస్తుంది ప్రభుత్వాన్ని మొత్తం వాళ్ళ గ్రిప్లోకి తీసుకొని, అది మనకు తెలియకుండా మన చేతుల మీద మనమే వాళ్ళకి ఇస్తున్నాం, అప్పచెప్తున్నాం. పైన ఇద్దరు మంచిగానే ఉంటారు, వాళ్ళు చేతులు మార్చుకుని ఆ ప్రభుత్వం ఎంతసేపున్నా వాళ్ళిద్దరు ముగ్గురు చేతుల మధ్యలోనే ఉంటారు, 2-3 కులాల మధ్యన. మరి 100కి 95% ఉన్నారు ఈ బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో.
మరి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా ఏ ఒక్కరోజు కూడా నేను రాజకీయంగా నేను ముందుకెళ్ళాలి, నేనే ఒక లీడర్ని కావాలనే కాంక్ష వాళ్ళలో పుట్టలేదు, దానికి కారణం ఏంది? ఇప్పుడు మీరు ఏమంటారు, ఈ కొద్ది రోజుల ప్రయాణంలో మీరు వీళ్ళకు రాజ్యాన్ని ఇస్తే నేను వీళ్ళని ప్రభుత్వం వీళ్ళ చేతిలో పెడతా అంటే కాని పని కదా బ్రదర్. ఇప్పుడు యూనివర్సిటీలో తిట్టాడు ఏమిటో అనుకుంటాను, రోజేనడే నీకు ఉద్యమాలను కించపరచడం నేను బహుజన బిడ్డ. ఉద్యమాలను ఎప్పుడు క్యాస్ట్ ఇవి చెప్పుకొని ఎప్పుడు నేను చేయలేదు. నా స్టైల్లో పాలిటిక్స్ అది నీ స్టైల్లో ఉండు బ్రదర్, ఆటోమేటిక్గా నీ వాల్యూ నీకు ఉంటుంది, అది నీ చేతిలో ఉంటుంది. ఇలా నువ్వు ఇదే ఇప్పుడు నిరుద్యోగ వ్యతిరేకంగా ఉస్మానియా నువ్వు యూనివర్సిటీలో పెట్టావు, మళ్ళీ నువ్వు సపోర్ట్ ఉంటే ఎట్లుండేది? నువ్వు బహుజన బిడ్డ. ఇలా కీగా ముగ్గురు నడిపిస్తున్నారు, ముగ్గురు యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లా వాయిదారు కూడా ఉన్నారు అన్న నాకు కొన్ని తెలిసిన పేర్లు. సలీం ఒకరు ఉన్నాడు సెంట్రల్ లైబ్రరీ, జనార్దన్ ఉన్నాడు, సింధురెడ్డి ఉన్నది, శౌర్యారు ఉన్నారు, ఇంకా కొన్ని పేర్లు అంటే నాకు నా నోటుకు వచ్చిన పేర్లు చెప్పాను చాలామంది. స్వాతి ఉంది, స్వాతి హీరోలు ఉన్నారు, ఆమె ఇట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా క్యాస్ట్ నేను ఇవాళ్ళగా ఎవరు క్యాస్ట్ అడగలేదు. సింధురెడ్డి ఏంటంటే పేరు పక్కన వచ్చిన అలా అన్ని క్యాస్ట్ ఉన్నారు. జనార్దన్ బహుజన బిడ్డ అని తెలిసింది, అదంతా సలీం అయిన అట్టి అట్లా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు కొట్లాడతారు వాళ్ళు. అయితే మనము అందరికి అట్లా పోతున్నారు, వీళ్ళు ఇటు ఉన్నోళ్ళు ఏంటంటే సోషల్గా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి తిరుగుతారు, వీళ్ళు వీళ్ళు కలిసి కూర్చుంటారు, అదంతా కలిసి చేస్తారు. నీకు ఇది ఎక్కడ ఇది ఈ ఈ ఈ వ్యత్యాసం అనేది ఎక్కడికి ఎక్కడికెళ్ళి బయలుదేరుతా అంటే, ఎప్పుడైతే వీడు నేను దళితుడిని కాబట్టి నన్ను అరెస్ట్ చేసిండ్రు అనేది మనం రేవంత్ రెడ్డి అని కూడా అన్నాడు. ఏమన్నాడు, దళితుడైన బక్క జడిసన్ను కూడా కూర్చోబెట్టినా, అదేంటా నువ్వు క్యాస్ట్ ఎందుకు అనాలి అంటే వారు బతుకు కోసం. రేవంత్ రెడ్డి అనేటోడు బతకాలంటే నా క్యాస్ట్ సమాజానికి చూపించాలి. రేవంత్ టార్గెట్ ఏంటంటే జడిసన్ అని చోడు జనరల్ కేటగిరీ కాదు, వాడు చిన్న దళితుడు అని చూపించే ప్రయత్నం అర్థమైందా? ఎందుకంటే వాడు మానసిక రోగి, దళితుడిని కించపరిస్తే వాడు బతకలేడు. అట్లా అందరినీ వాడు కించపరచాలి, అందరినీ కులాల వారిగా కించపరిచేడు. వాడి క్యారెక్టర్ అట్లా వాడు, అర్థమైందా? వాడు పెళ్ళికి ఒకటి భోజనానికి ఈయన క్యారెక్టర్ ఎట్లుంటుంది అంటే, భోజనానికి పిలుస్తారు కదా ఎవరన్నా, పిలిచినప్పుడు గౌరవంగా మనకు ఉన్నదో లేదో కవర్లో పెట్టి కట్నం వేసి వధూవరులను ఆశీర్వదించి తిని రావాలి, అర్థమైంది? తాము వీడు అట్లా కాదు, పెళ్ళికి పోతాడు, వీడు కట్నం వేయడు, వీని క్యారెక్టర్ కట్నం వేయడు, వధు వరుల దగ్గర ఫోటో దిగుతాడు, వీనితో 10 మందిని తీసుకుపోతాడు, ఈ 10 మంది తింటాడు వీడు తింటాడు. నేను చెప్తున్నా ఇది అందరూ వాస్తవాలు, తింటారు. మళ్ళీ ఇది అసొంటోడు అని అంటే ఇక టిఫిన్ కూడా కట్టుకోవచ్చు రకం అన్నట్టు. అసొంటోడు మా పిల్లల గుర్తు చేసుకుంటే అది మన నేచర్ అబ్బా. నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూడు, అలా మోహన్ బాబు తది అలా వాడు ఆ ధర్మరాజు అంటుంది ఈయన క్యారెక్టరే. వాడు మీద ఇద్దరు తీయరాజు పెట్టరాదు అంటే మమ్మల్ని కించపరిచిన మరి వాళ్ళ క్యారెక్టర్ ఉన్న పెట్టాలి కదా. ఇంకోటి కూడా చెప్తా, కించపరిచింది కాబట్టి చెప్తా, సంజయ్ తీసుకుపోయాడు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొన్నికి, ఆ కట్టడల్లో పైసలు అయితే చంద్రబాబు నాయుడే పంపాడు, ఓకేనా? ఎందుకంటే ఫోన్లో ఆయననే మాట్లాడేది స్పీకర్. కట్టలు లెక్క పెట్టారు, రేవంత్ రెడ్డి తీసుకుపోయాను కాబట్టి నా డౌట్ ఏంటంటే ఆ కట్టలల్లో ఒక కట్టకి వెళ్ళి 5 నోట్లో 10 నోట్లో గాయబయ్యే ఉంటాయి, అదేందా? వీడు సంచి మోసేవాడు చంద్రబాబు దగ్గర, సంచులు మోసేవాడు సంచి మోసుకో ఇప్పటికి కూడా, అప్పుడే సంచి మోసింది కదా, అదేందా? సంచులు మోసేవాడు మా కులాన్ని గుర్తు చేస్తే నేను క్యారెక్టర్ గుర్తు చేస్తా, నీ బతికెంత గుర్తు చేస్తా. నీకు చంద్రబాబు నేను నమ్మి ఈ పైసలు వాడిని ఎమ్మెల్యే కొనుమని నీకు పంపితే ఓహో కట్టకి నీ క్యారెక్టర్ను బట్టి నువ్వు మా కులాలను గుర్తు చేసినావు కాబట్టి నీ గురించి నీ క్యారెక్టర్ అంటే ఎటువంటి క్యారెక్టర్ అంటే ఆ కట్టలలోకి వెళ్ళి 5 నోట్లో 10 నోట్లో గాయబై ఉండాలి. ఆ కట్టలు ఎక్కడున్నా తెలియదు, కోట్లనో ఎన్నో ఉంటాయి, ఆ లెక్క పెడితే తెలుస్తుంది. అప్పుడు వీని దొంగ రేవంత్ అంటారా ఏమంటారా అని దళితైన బక్క చేస్తుందని కాళ్ళు ఎగిరేసుకుంటా, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు సమాజానికి తెలిసేటట్టు నువ్వు ఇది గుర్కా బజాయించి చెప్తున్నావు అంటే నీ క్యారెక్టర్ అదే, అదేంటా బ్రదర్? అయితే ఇప్పుడు ప్రభుత్వం స్పందించి ఈ నిరుద్యోగులకు మేము న్యాయమే చేస్తున్నాం, మీరే
వాళ్ళ వీళ్ళ మాటలేని అనవసరంగా రెచ్చిపోతుర్రు. మీకు డిఎస్సి ఇప్పుడు రాస్తే మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇంకో డిఎస్సి వేస్తాం. రెండు సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి వేసి 2 సంవత్సరాలు అవుతుంది, పోస్ట్ పోన్ అయికుండా వస్తుంది. ఈ 2 సంవత్సరాలలో మీరు ఏం చేసారు చదవకుండా? ఇప్పుడు ఎందుకు ఇట్లా అడుగుతున్నారు? అసలు ఇట్లా అడిగేటోళ్ళు నిజమైన విద్యార్థులు కాదు, నిజమైన నిరుద్యోగులు కాదు అని చెప్పిండు రేవంత్ రెడ్డి నిన్న. ఆయన స్పీచ్ ఇచ్చాడు అనమాట. మరి దాని మీద ఏమంటారు? మరి ఆయన ఏం మాట్లాడుతున్నారని తెలియదు. అదేందా ఎలక్షన్ ఎవరు తిరిగింది ప్రచారానికి? నిరుద్యోగులు తిరిగారు. 20,000 పోస్టులు 100 రోజులు వేస్తా అని మేనిఫెస్టోలో పేజ్ 33 ఎవరు రాశారు? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అందరు వాడు మోసం చేయని మోసం చేస్తే నిజమైన నిరుద్యోగాలు నువ్వేమని చెప్పని ఇప్పుడు తెలుస్తలేదు రోడ్ల పైన ఎక్కుతుంటే. అయితే బట్టి విక్రమార్కకు, సీఎం రేవంత్ రెడ్డికి, ఈ మన బల్మూరి వెంకట్కి ముఖ్యంగా నిరుద్యోగులు కాకు అసలైన నిరుద్యోగులు ఫోన్లు చేస్తున్నారు, మాకు ఉద్యోగ మన డిఎస్సి పెట్టండి, ఎగ్జామ్ పెట్టండి, మేము రాసుకుంటాం, మేము వెయిట్ చేస్తున్నాం, మాకు జాబులు కావాలని చెప్పి అడుక్కుంటున్నారు అని చెప్పి బల్మూరి వెంకట్ మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. బ్రదరు బల్మూరి వెంకట దగ్గర 15 మంది గురుకుల పోస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టుకుంటారు గ్రూప్లా, నేను నౌకర్లు ఇప్పిస్తాను. ఆ మొగిలిన 3,000 పోస్టులలో వాళ్ళు తిరుగుతున్నారు. ఇంటికాడ ఉంటే కూర్చొని పొద్దుగాల పూట పో 46 జీవోళ్ళని తిప్పుకుంటుంటారు. మీ జీవో ఇది చేస్తారు వాళ్ళ ఇంటికాడనే ఉంటారు. పేర్లతో సహా తెలుసు నాకు ఎవరెవరు కూర్చుంటాడు. గ్రూప్ 3కి వెళ్ళిట్టు మీ పని చేపిస్తాను, మీ ఎగ్జామ్ పోస్ట్ పని చేపిస్తాను, ఇళ్ళకి వెళ్ళి డివైడ్ చేసి వాళ్ళు 10 మంది మొన్న తెలిసింది విని మనం సుతాపన వేస్తుందండి అని బయటకు వచ్చి వాళ్ళు రోడ్డు ఎక్కినారు. ఓకేనా? 1:100 వరకు కొంతమంది కూర్చుంటారు. వాళ్ళతో స్టేట్మెంట్ 10 మందిని వాళ్ళు మెయింటైన్ చేస్తుంది కాదని అంటలే నేను, వాళ్ళతోనే చెప్పించుకుంటారు. అదేంటా రేపు కాంగ్రెస్ ఇవాళ బ్రదర్ ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని ఇద్దరులను విలలం చేసింది తెలంగాణలో. మల్లికార్జున ఖర్గేతో మేనిఫెస్టోని కరిగరి చేసింది. మీకు క్యారెక్టర్ లేదు, మీరు దొంగలు 420 గాంధీ. నువ్వు అసెంబ్లీలో పట్టి విక్రమార్క ఆపోజిషన్ పీకిందేం లేదు, 12 మంది ఎమ్మెల్యేలు పోతే మూసుకొని కూర్చోండు, అమ్ముకుంటాడు ఎమ్మెల్యేని కట్టి చెప్పానంటే. 12 మంది ఏమో నేను ప్రశ్నించిన ప్రతి వీడు ఏ రోజు కూడా మాట్లాడలే. అదేందా బట్టి విక్రమార్క ఆస్తి గత 2014కి వెళ్ళి ఇప్పటి వరకు ఎంత పెరిగిందో ఎంక్వైరీ చేపిస్తాం కదా నెక్స్ట్. అంటే 7 నెలలు మొత్తం కుమ్మక్కవుడే. 7 నెలలు కాదబ్బా, ఆపోజిషన్ కూడా మొత్తం కుమ్మక్కే. ఆపోజిషన్ లీడర్ మొత్తం కుమ్మక్కే. 12 మంది ఎమ్మెల్యే గొర్రెలను అమ్మినట్టు అమ్మిండు బట్టి బాగా అమ్మిండు. ఇక్కడ మాట్లాడి ఏడ కేసులు వేసిండు నా ఎమ్మెల్యే గుంజుకున్నారని. ఇలా వాళ్ళు పోయింది ఇలా గుంజు ఇప్పుడు వీళ్ళని దాదద్దా, వచ్చిన వాళ్ళు వస్తేనే వస్తారా? ఒకడు వేయకుండా తిన్న దున్నపోతులు లెక్క తిన్నారు 10 ఏళ్ళు, ఇప్పుడు ఇలా తినబెట్టద్దే కదా, అవసరం అంత తెచ్చుకోడు. అయితే పార్టీ ఫిరాయింపుల గురించి విషయానికి వస్తే, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అది తప్పు అసలు ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ మాటలు అందరికీ తెలిసినాయి. అంటే పార్టీ ఫిరాయింపులు మీరు అట్లా చేసుడేంది, ఎమ్మెల్యేలను కొనుడేంది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది. బ్రదర్ ఫస్ట్ పార్టీ ఫిరాయింపు గ్రూప కడతానే రేవంత్ రెడ్డి, ఎందుకంటే మొట్టమొదటి ఎమ్మెల్యేకు లంచం ఇచ్చిన తెలంగాణ ఏర్పడ్డాక ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లంచం ఇచ్చి కొననీకి ట్రై చేసిందే రేవంత్ రెడ్డి. అంటే స్టార్టింగ్ అయింది కాబట్టి ఆయన మొదలుపెట్టిండు. నీ అమ్మ నా గవర్నమెంట్ గొలగొట్టడానికి చూస్తావు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళకు జవాబు చెప్పడానికి వస్తలేదు. బీఆర్ఎస్ వాళ్ళకు జవాబు చెప్పడానికి వస్తలేదు కాబట్టి నేను బరాబర్ ఆన్సర్ ఇస్తా దానికి. నేను ఆన్సర్ ఇస్తాను. అసలు ఫిరాయింపుల మూల పురుషుడే ఆది పురుషుడు, తెలంగాణలో ఆది పురుషుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. పట్టుబడ్డాడు అమ్మ నా గవర్నమెంట్ గులగొట్టని చూస్తాను. బీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యే మొత్తం వరుస పెట్టి గుంజి పడేసాడు ఒకటి. రెండవది టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చాడు. నేను ఏమైనా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వచ్చినాను. ఏం లేదు రాలేగా మరి అయిపోయా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరన్నా పెట్టండి ఎవరు పెడతారు. ఈ తెలంగాణలో ఫిరాయింపుల ప్రదాత ఎవడంటే రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా పెడతాం మేము స్టార్టింగ్. అదే అంటే తెలంగాణ బీఆర్ఎస్ కూడా ఎత్తనికి వస్తలేదు, వాళ్ళు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. మొదలు పెట్టిందే ఈడ తెలంగాణ భయపడే రేవ కేసీఆర్ కొండలు ఎక్కడ కొనపో కేసీఆర్ వాళ్ళే దున్నపోతున్నా ఈయన ఎక్కడ తాత్తాడమ్మా, ఇళ్ళని తెచ్చుకో నేనే తాత్తా ఒక కొడుకు, తనలు టన్లు తింటారు కొడుకులు. అదే అందా కాబట్టి అదే ఇప్పుడు తీన్మారపోనన్న పరిస్థితి ఏందని ఆయన ఆయన కాన్వాయ్ కావాలి, మంత్రి పదవి కావాలి, గన్మెన్లు కావాలి, రీల్స్ కావాలి,
ఇదంతా రీల్స్ బ్యాడ్ అంటే మన ఎలక్షన్కు ముందు రా మెంబర్స్కి నేను ఉంటే సుక్కలు చూపెడదు నేను గవర్నమెంట్కు ఇలా అయిపోవు నాకేం లేదు కాదు బ్రదర్ నాకు కామన్ మ్యాన్ ఇప్పుడు నువ్వు టమ్నేల్ ఎంబెండ్ పెట్టుకుంటూ బక్క చేస్తున్నది నాకు ఏ పోస్ట్ లేదు నేను కామన్ మ్యాన్ మ్యానే ఇంత ఫైట్ చేస్తున్నా అప్పుడు అదేవిధంగా ఒక ఉద్యోగం అంటే ఒక స్థాయిలో ఉంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అవుతున్నావు నువ్వు ఎంత కొట్లాడదా అంటే వీళ్ళందరూ పైసలు కావాలి డబ్బు నాకు ఒక్క రూపాయి నేను ఆశించి రాజకీయాల్లోకి వస్తలేను నా ఆస్తిని మొత్తం నా చిరాస్తిని మొత్తం ప్రభుత్వానికి రాసిస్తున్నాను రాసిచ్చింది డాఫర్ మాట ఇవ్వండి అంటే అది అవద్దం అంటారా సారథి రాసిన ఇప్పుడు ఇచ్చింది కదా రేపు రేపు కెమెరా పట్టుకోండి అది పోరా నన్ను ఎందుకు అడుగుతావు రాసిచ్చిన కాగితం పట్టుకో లొకేషన్లో పో ఆ భూమి ఏం తప్పు చూపెట్టాను అంటే జస్ట్ ఏమంటారు అవి రూపకల్పన మాత్రమే అర్థమైందా మీరు ఇప్పుడు ఈ ముందస్తు కార్యాచరణ ఒకటి చేపట్టారు మన ఉత్తరాలు అది ఎంత ఎప్పటి నుంచి అమలవుతుంది ఏ అలా అమలైంది కానీ నా ఉత్తరం పడ్డది కూడా దెబ్బల అంతేనా ఒక యాంకర్తోనే పంపినా నువ్వే అయిపోండి ఏసినా పంపిడు ఒకవేనా ఫైనల్గా ఒక మీరు నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఏదైనా అడగదలుచుకుంటే అడిగి ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దామని నిరుద్యోగుల తరం ప్రభుత్వాన్ని అడిగి ఏం ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన కోరికలన్నీ తీర్చాలి మీరు ఇచ్చిన మాట నెరవేర్చాలి అంటే నిరుద్యోగుల పట్ల మేము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం కేవలం నిరుద్యోగుల కోసమే మేము ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు నువ్వు చెప్పదు రాబాయ్ మేము పాలతో అడుగుతాము నువ్వెందుకు చెప్పాలి రాబాయ్ నిరుద్యోగులు అంటే నీ ఇద్దరు కొడుకులు కాదు నిరుద్యోగులు అంటే 30 లక్షల మంది అవన్నీ కథలు చెప్పద్దు మేము అడుగుతాం కదా నీకు ఎందుకు బాధ నువ్వెందుకు చెప్పుకోవాలి మేము మీ ఫోటోలు అడుగుతాం మీరేం చెప్పాలి పకిరి కానీ చెప్పినట్టు ఫోటోలు మేము పాలతో కడిగించుకోరా మీరు పినాయిలతో కడిగించుకుంటారా కాబట్టి వాళ్ళు చెప్పుకోవద్దు నిరుద్యోగులు చెప్పాలి నాయకులు అయితే ఎట్లా ఉండాలని నేను రాజశేఖర రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకున్నా ఎందుకు పెట్టుకున్నా మాట అంటే మాట మీద ఆయన రాజశేఖర నన్ను చూపు అడిగాడు వాళ్ళ కుటుంబాల్లో చూసి నాకు తల మీద కిరీటం ఏం పెట్టేది లేదు అయినా నేను ఎందుకు చెప్తా లీడర్ అంటే అట్లా ఉండాలి రోజు 2000 మందిని కలిసేది రాయలసీమ రెడ్డి రాయలసీమ రెడ్డి రెడ్డి ఒక బహుజన బిడ్డను ఆయన ఫోటో పెట్టుకున్నా అట్లుండాలి బతుకు మీతో బతుకులా మీ రేవంత్ రెడ్డి లేదు బతుకు వాడు వాడు బట్టిగా డోటి కట్టుకుంటాడు వాడు దోతి కట్టుకోగానే రాజశేఖర రెడ్డి అవుతాడబ్బా గడ్డం పెంచగానే లుచ్చానా కొడుకులు పబ్లిక్ని కలవారు అబద్ధాలు చెప్పుకుంటారు బేవర్స్ గాను ఒక రెడ్డి థ్యాంక్ యూ అన్న ఇప్పుడు చూసారు కదా మన బక్క జడ్సన్ గారు ఈ ప్రభుత్వం తీరేలా ఉంది ఈ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేదాకా మేము ఎంతవరకైనా ఆ నిరుద్యోగులకు నేను సపోర్టుగా ఉంటా అని చెప్తున్నారు ఆ నిరుద్యోగ ఈ ప్రభుత్వాన్ని గద్దదించే కార్యక్రమం కూడా ఆయన చేపట్టినట్టు తెలుస్తుంది ఈ మరిన్ని అంశాలు ఇంకా నిరుద్యోగుల పక్షాన వాళ్ళ నోరులతో కూడా వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఆర్ తెలుగు